हेलो नमस्कार डॉक्टर नेनु रामचंद्र सिद्धांति ने मातलाडुतुन्नानु रामचंद्र सिद्धांति अंटे मा गुरुगारु फ्रेंड एं सिद्धांति गारु बागुन्नारा గొంతులోని కలవరాన్ని బట్టి మనసులోని అలజడిని గ్రహించగలిగే శక్తి మీ ఇద్దరికీ తప్ప వేరెవరికుంటుంది డాక్టర్. 5 ఏళ్ల క్రితం మీ గురు ఈశ్వర్ గారు నేను గంగ ఇంట్లో చూసిన చంద్రముఖి చిత్రపటం ఇప్పుడు తిరుపతిలో ఒకరింట్లో ఉంది. ఈ విషయం గురించే మా గురుగారు ఇప్పుడే అమెరికా నుంచి ఫోన్ చేసి చెప్పారు. కానీ చిన్న డౌట్ అడగొచ్చా? అడగండి. మీరు మా గురుగారు గంగ ఇంట్లో ఈ ప్రాబ్లం ఎప్పుడో సాల్వ్ చేశారు కదా, మళ్ళీ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? గంగ ఇంట్లోంచి విసిరేసిన చంద్రముఖి చిత్రపటమే ఇప్పుడు తిరుపతిలో శంకర్రావు గారింట్లో ఉంది. ఉంటే ఏమైంది? ఆ పటానికి సమస్యకి సంబంధం ఏంటి సిద్ధాంత్ గారు? ఆ చిత్రపటం ఈ ఇంటికొచ్చాక ఎన్నో సమస్యలొచ్చాయి. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కూడా. ఇదంతా గమనిస్తుంటే చంద్రముఖి సమస్య ఇంకా సజీవంగానే ఉందనిపిస్తోంది. ఇప్పుడు ఈశ్వర్ గారు డీల్ చేయాల్సిన ఈ కేసుని నాకు అప్పగిస్తున్నారంటే ఆయనకు నా మీద ఉన్న నమ్మకం అర్థమవుతుంది. దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఈ కేసుని సాల్వ్ చేస్తాను. సంతోషం. ఈశ్వర్ గారు ఇంకో విషయం కూడా చెప్పారు, ఈ కేసును డీల్ చేసేటప్పుడు నీకు సర్ప్రైజ్ కలుగుతుంది, అందుకే నా బదులు నిన్ను పంపిస్తున్నానని. అదేంటో నాకు అర్థం కాలేదు. ఈశ్వర్ గారు చెప్పారంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. నేను గురుగారితో అమెరికాలో ఒక సెమినార్కి అటెండ్ అవ్వాలి. దాని టాపిక్ ఏంటో తెలుసా? ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్ అండ్ డిజీజెస్ ఆన్ ద హ్యూమన్ బాడీ. కానీ నేను ఇప్పుడు ఆ కేసుని డైరెక్ట్గా హ్యాండిల్ చేయబోతున్నాను. వస్తున్నాను సిద్ధాంత్ గారు. మొన్నటి వరకు అమెరికా అమెరికా అన్నావు, ఇప్పుడేమో కేసు పని మీద తిరుపతి వెళ్తున్నాను అంటున్నావు. వెళ్లే ముందు నాన్నగారికి దండం పెట్టుకుని వెళ్ళు బాబు. అలాగే. ఇలా ఫోటో పడిపోవడం అశుభోరా అమ్మా. అమ్మా, నాన్నగారు ఫోటో ఇక్కడ తగిలించి 15 సంవత్సరాలైంది. ఈ మేక్ తుప్పు బట్టి ఆ బరువు తట్టుకెళ్ళక కింద పడిపోయి ఉంటుంది. దేవుని పటం నుంచి పువ్వు కింద పడితే అది మంచిదని దాన్ని తీసుకొని తల్లో పెట్టుకుంటారు కదా. అలాంటిది పటమే కింద పడితే ఇంకా మంచిది కదమ్మా. ఏమంటున్నావురా అమ్మా? దేన్ని నెగిటివ్గా తీసుకోకూడదు, అంతా పాజిటివ్గా తీసుకోవాలి. దట్స్ మై ఫిలాసఫీ. సక్సెస్ఫుల్గా తిరిగి వస్తాను. ఓకే సార్. ఎందుకైనా మంచిది, కాసేపు కూర్చొని మంచిది తగలండి సార్. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం సార్, ఆచారం. ఏ, మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఏదైనా అడ్డొస్తే మనం నీళ్లు దాగి వెళ్ళాలి. కరెక్ట్. అదే రోడ్డు మీద పిల్లి అడ్డం వస్తే దానికి పాలు దాగించి వెళ్ళాలా? సార్, పెద్దవాళ్ళకి ఏదో పని పాట లేకుండా చెప్పుంటారు సార్. వాళ్ళు చెప్తే నువ్వు అదే చెప్పాలా? నీకు బుద్ధి లేదా? తెలివి లేదా? జ్ఞానం లేదా? సార్, స్టార్టింగ్ లోనే రిపీట్ అండి సార్. సరే బండికి పద. నేనా? మీతోనా? ఓ, ఈ బ్యాగ్ చూసనుకుంటున్నారా? మా అమ్మ నాకు పిల్లని చూసింది, నేను మా ఊరు వెళ్ళాలి. అర్థమైంది సార్. ఈ ఏజ్ లో నీకు పెళ్ళి ఏంటి అనుకుంటున్నారా సార్? మీ పర్సనాలిటీకి వీధికి 100 మంది దొరుకుతా సార్, మా పర్సనాలిటీకి 100 వీధుల్లో ఒక్కటి కూడా దొరక సార్. ఇప్పుడు మనం వెళ్ళేది కూడా అమ్మని చూడటానికి రా. ఇతను డాక్టరా బ్రోకరా? బ్రోకర్ని కాదు, డాక్టర్ని. నా మనసులో మాట ఎలా చెప్పారండి? డాక్టర్ డాక్టర్ డాక్టర్, ఆ విద్యంటో నాకు చెప్పండి డాక్టర్. బండెక్కు, ఆ బ్యాగ్ ది. అలాగే పదా. ఇంతకీ ఆ పిల్లకి నేను నచ్చుతానంటారా? ఆ పిల్లకి నువ్వు నచ్చడం గ్యారంటీ. నీకు ఆ పిల్ల నచ్చాలి కదా. మరి ఎంత దరిద్రంగా ఉంటదా? అతిలోక సుందరి, అందాళ భరిణ. మరి ప్రాబ్లం ఏంటి? నీ కంటే కొంచెం పెద్ద. సుమారు ఎంత వయసు ఉంటది? 110 ఏళ్ళు ఉంటాయి. ఇదేం డాక్టర్ ఈ పాట మీ బండిలో? చుమ్మా తమాషా, సీడీ పెట్టాను. కారులో సీడీ లేదు కదా. కింద పెట్టాను. ఎవరి కింద? నీ కింద. మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇట్స్ మై డ్యూటీ. ఏం లేదు సిద్ధాంత్ గారు, చంద్రముఖి చిత్రపటం ఇంట్లో ఉందని చెప్పారు కదా, ఆనాటి హిస్టరీ రీవైండ్ చేసుకుందామని పాట వింటూ వచ్చాను. చంద్రముఖి, చంద్రముఖి. ఈ ఇంట్లో 4 అమ్మాయిల. మీ గురువుగారి చిలిపితనం అంతా మీ దగ్గరే ఉంది. యా, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అదే మా గురుగారి సిద్ధాంతం, నా సిద్ధాంతం కూడా. హాయ్ పూజా.
ఏంటి పూజ అలా తెలబోయి చూస్తున్నావు ఈసారి ఇంటర్మీడియట్ పాస్ కావాలి ఓకే ఏంటి నాకెలా తెలుసుకుంటున్నావా నువ్వు రెండు సార్లు డింకీ కొట్టావు కదా మా చెల్లి ఇంటర్మీడియట్ పాస్ కాలేదని మీకెలా సార్ తెలుసు హేమా నువ్వు 8 స్టాండర్డ్ లోనే డబుల్ డుమాక అని నాకు తెలుసు అయ్యో డాక్టర్ మా ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు వస్తున్నా వస్తున్నా 90 ఏళ్లు దాటి బతికే వారు అంత ఆరోగ్యంగా ఎలా ఉంటారు ఏం తింటారు ఏం తాగుతారు అని రీసెర్చ్ చేసి థీసిస్ రాసి డాక్టరేట్ కొట్టేయాలని చూస్తున్నాం ఐ మై రైట్ గౌరీ నువ్వు వయసు లెక్క పెడతావు నేను మనసు అంచనా వేస్తాను అమేజింగ్ డాక్టర్ మీలాంటి వ్యక్తిని నేను ఎంతవరకు చూడలేదు నా గురించి ఏమైనా చెప్పగలరా గీత ఫ్యాషన్ డిజైనర్ డిజైనింగ్ నీ హాబీ చిత్రలేఖనం నీ ప్రాణం ఏదైనా పెయింటింగ్ దొరికితే దాన్ని గీసే వరకు నిద్రపోవు ఐ మై రైట్ మా ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు చుమ్మా తమాషా కానీ ఈ ఇంట్లో క్యారెక్టర్ మిస్సింగ్ యాండి ఈయనకి మన పెద్దమ్మాయి విషయం తెలిసిపోయిందంటారా నువ్వు బిగ్గరగా మాట్లాడి ఆయనకి తెలిసేటట్టు చేయకు డాక్టర్ విజయ్ నేనే ఇంటికి వచ్చి 2 రోజులయ్యింది నాకు వీళ్ళ పేర్లు కూడా తెలియదు కానీ మీరు మాత్రం అందరి పేర్లు వచ్చి విషయాలు తెలుసుకుంటారు కొందరు తెలుసుకొని వస్తారు కొందరు నేను రెండో టైప్ దొంగతనానికి వచ్చేవాడు అన్ని వివరాలు ముందే కనుక్కొని వస్తాడు కొంపతీసే తన ఆ టైప్ కాదు కదా సొంత బావగారు సొమ్ముల్లో సున్నాలు చేర్చి వేలకు వేలు స్వాహా విజయ బ్యాంక్ అకౌంట్ నంబర్ 3322 ఆహా మొత్తం అమౌంట్ చెప్పమంటావా మోహిత చాలా డేంజరస్ పార్టీ ముందు ఇంటి నుంచి బయటికి పంపించేయాలా అది మాత్రం నీ వల్ల కాదు అమ్మో మనసును అనుకున్నవన్నీ వెంటనే బయటికి చెప్పేస్తున్నాడు అదే నేను ఎక్కడ సిద్ధాంత్ గారు మన పార్టీ అదే చంద్రముఖి రండి యా అమ్మో చంద్రముఖి అయ్యో ఎవరు లేరండి నన్ను ఒక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వారాయ్ నానున్నై తేడి హాయ్ చంద్రముఖి ఆహా ఆహా డాక్టర్ ఏంటి మీరంతా ఏదో గ్రూప్ ఫోటో తీసుకుంటే ఇక్కడ నిలబడ్డారు ఏమైంది చంద్రముఖి 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 అవును ఇంతకీ ఈ గదికి తాళం ఎందుకు వేశారు నేనే వెయ్యమన్నాను ఎందుకు సిద్ధాంత్ గారు ఈ చిత్రపటం మూలంగా ఈ ఇంట్లో ఏ అమ్మాయి జీవితం సమస్యలో పడిందో తెలుసుకోవడానికి అదేంటి సిద్ధాంత్ గారు తలుపు మూసుంటే ఎలా తెలుస్తుంది తలుపు తెరిచుంటే కదా కేసు క్లూ దొరుకుతుంది థాంక్యూ డాక్టర్ థాంక్యూ 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 అనవసరంగా ఈ సిద్ధాంత్ గారి గదికి తాళం వేయించారు నీ బాధ నాకు అర్థమైంది చంద్రముఖి పెయింటింగ్ వేయాలి నీ కళ అందుకు సిద్ధాంత్ గారు అడ్డుపడుతున్నారు ఐ మై రైట్ కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ 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 ఓకే ఓకే డోంట్ గెట్ ఎక్సైటెడ్ ఈ రోజు నుంచి నీ పనికి ఎవ్వరు అడ్డురారు హ్యాపీగా పెయింటింగ్ వేసుకో థాంక్యూ డాక్టర్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఓకే ఓకే నీ ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంట్రా కింద లూజ్ అయ్యో పైన ఫ్రీజ్ అయ్యో పైన షాకు కింద వీకు ఫేస్ బానే ఉందండి కాళ్ళే లూజ్ అయ్యాయి ప్యాంట్ తడవలేదు కదా మొహం దర్శింది కదండి పిల్ల నచ్చిందా అమ్మాయికి నేను నచ్చాలి కదా ఎందుకు నచ్చవరా ఇంట్లో బ్రహ్మచారివి నువ్వే ఆడదయ్యాలకి బ్రహ్మచారులు అంటే నాటు కోడి పులుసు అంత ఇష్టం ఆ విషయం అమ్మాయికి వినపడేటట్టు చెప్పాలా చుమ్మా తమాషా డాక్టర్ గారు ఇవి చేతులు కాదనుకోండి కాళ్ళు అనుకోండి చెయ్యి కాలైతే మరి కాలేమవుతుందిరా ముక్కేమవుతుంది చెవి అవుతుంది ఎందుకు ఇలా మార్చి మార్చి మాట్లాడుతున్నావు అంటే జనరల్ గా అందరూ అలా మాట్లాడతారని మాట్లాడారు అందరూ అలా జనరల్ గా మాట్లాడితే నువ్వు మాట్లాడతావా నీకు బుద్ధి లేదా తెలివి లేదా జ్ఞానం లేదా అబ్బే ఉంది సార్ ఉంది సార్ ఉంది సార్ నిజంగా ఈ మీ కాళ్ళే సార్ మీకు దండం పెడతాను సార్ మీ కాళ్ళు పట్టుకొని చెప్తున్నాను సార్ ఏం చెప్తున్నావురా ఏం చెప్తున్నాను ఏం చెప్తున్నాను నేను ఏం చెప్తున్నాను ఏం చెప్తున్నాను అయ్యో నేను ఏంటి ఇలా అయిపోయాను చంద్రముఖి అయ్యా డాక్టర్ గారా